సరస్వతి గానసభ 119 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత నృత్య నాటక ప్రదర్శనల్లో భాగంగా చివరి రోజు బుధవారం యాదాద్రి మహాద్భావము అనే పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నాటకాన్ని పౌరాణిక నాటక ప్రదర్శనలో విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించిన సుప్రసిద్ధ నాటక సంస్థ స్వరపి ఈ పేరు వినని వారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా పౌరాణిక కథలను రంగస్థలంపై విలక్షణ శైలిలో ప్రదర్శించిన ఘనత ఈ సురభి కళాకారులకు మాత్రమే సొంతం. అయితే తాజాగా యాదగిరి లక్ష్మీ స్థల పురాణ ఆధారంగా రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రదర్శనగా యాదాద్రి మహాద్భవం నాటకం కాకినాడ సూర్యకళా మందిరంలో ప్రదర్శిస్తున్నట్లు సురభి నాటక కళాకారులు తెలిపారు. అది హైదరాబాద్ శేర్లింగంపల్లి సురభి కాలనీ. మేము సురభి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సురభి నాటక సంస్థ అంటే పౌరాణిక నాటకాలకు ప్రసిద్ధి. అలాగే పాత నాటకాలు ఎప్పుడు వేసినా అనసూయ బాలనాగమ్మ మాయాబజార్ ఇలా కాకుండా కొత్త ప్రక్రియతో మా అన్నగారు సురభి రఘునాథ్ గారు కొత్తగా కొత్త సబ్జెక్టు ఎన్నుకొని యాదగిరి మహాత్మం అనే ఒక కొత్త నాటకము ప్రదర్శించడానికి శ్రీకారం చుట్టడం, అది తెలంగాణలో 3 ప్రదర్శనలు చేసి పేరు సంపాదించుకోవడం, అలాగే ప్రప్రథమంగా కృతజ్ఞతలు చెప్పాలి సూర్యకళా మందిర్ సరస్వతి గానసభ వారికి. మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో సూర్యకళా మందిర్లో మా ప్రదర్శన ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు, వారికి మా ధన్యవాదాలు. ఇలాగే ఈ నాటకాన్ని ఆదరిస్తారని, సురభి నాటకాలు అన్ని నాటకాల్లాగానే ఈ నాటకాన్ని ఆదరించి వారి దగ్గర మాకు ఈ అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ ఈరోజు నా జరిగే సూర్యకళా మందిర్లో సాయంత్రం 6:30 జరిగే ఈ నాటకానికి విశేషంగా కళాభిమానులు చాలామంది ఉన్నారు, మహామేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కాకినాడకు కళాకారులు పుట్టినరోజు. అయితే ఆ విషయం తెలిసి చాలాసార్లు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారందరికీ ఇదే మా ఆహ్వానంగా కోరుకుంటూ కళల్ని ఆదరించడం చాలా ప్రసిద్ధిని నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. మా పెద్దలు కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ నాటకాలని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అయితే మా ఈ సమాజం ఏమిటంటే హైదరాబాద్ నుంచి మేము తెలంగాణ నుంచి వచ్చిన సురభి వాళ్ళం. అక్కడ మా కాలనీ ఒకటి ఉంది, సురభి కాలనీ అని. ఆ కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందే మాకు. కంబైండ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఆ కాలనీని మాకు చిన్నారెడ్డి గారి హయాంలో మాకు ఆ కాలనీ వచ్చింది. ఆ కాలనీలో మేము దగ్గర దగ్గర 240 కుటుంబాలు ఉన్నాం. మేమందరం కూడా ఈ కాలక్రమేణా మీ అందరికీ తెలిసిందే ఈ టీవీలు వచ్చి నాటకాలే కాదు సినిమాలే పడిపోయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో మాకు బతుకు తెరువు లేక మేము ఆ కాలనీలో ఉంటూ ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ మా జీవితాలు మేము వెళ్ళబుచ్చుతున్నాం. అయితే ఈ సందర్భంలో మేము ఆ రకంగా ఒక్కొక్కళ్ళం బతికినా మా ప్రవృత్తి మాత్రం నాటకమే. మేము దాన్ని మాత్రం మర్చిపోలేదు, మర్చిపోం కూడా. అక్కడ మేము ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ని, దాంట్లో మేము నాటకాలు ప్రతి ఫెస్టివల్స్కి వారం రోజులు 10 రోజులు ప్రదర్శిస్తుంటాం. ఫ్రీ నాటకాలు, మాలో మేమే డబ్బులు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి చూస్తూ ఉంటారు. అయితే అక్కడ అవేటి మనోహర్ సురభి కళామందిరం అని ఒక థియేటర్ని మేము ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఆ థియేటర్కి నేను ప్రెసిడెంట్ని, తర్వాత మా వాళ్ళే అందరూ కూడా సెక్రటరీలు మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఈ సందర్భంలో ఏమిటంటే మా ఆ దాన్ని పెట్టి మేము 19 సంవత్సరాలు అయింది ఆ థియేటర్ పెట్టి. మా దాంట్లో మా బయలులో మాకు ఉన్నది ఏమిటంటే మేము కొత్త నాటకాలే ఆడాలి. ఇప్పుడు దాకా మా సురభి వాళ్ళు ఆడిన నాటకాలు కాకుండా కొత్త నాటకాలు ఆడి మేము ప్రదర్శించాలని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాము. అదే రకంగా ఇప్పటికీ కొన్ని సోషల్ నాటకాలు, మామూలు నాటకాలు ఇవి ఆడాము. ఈ సందర్భంలో ఏమైందంటే మేము మోహిని భస్మాత్రమైన నాటకం ఆడుతూ వెళ్తే తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ సలహాదారుడు కేవీ రమణాచారి గారు అని ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఇలా నాటకం ఏంటంటే మీరు ఇవన్నీ కాదు, కొత్త నాటకమే మీరు యాదగిరి మహోద్భవం అనే నాటకం ఆడండి, టెంపుల్ తయారవుతుంది యాదగిరి గుట్టలో, దాని చరిత్ర మీరు చెప్తే మీకు గవర్నమెంట్ నుంచి మేము 30-40 నాటకాలు మేము ఆడిస్తాము, మీకు బాగుంటుంది అని మమ్మల్ని ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహించినప్పుడు మేము ఆ నాటకం ఎలా ఆడాలా ఎలా చేయాలా అని మేము చాలా ప్రయత్నించాము. ఆ స్టోరీ ఏంటో మాకు తెలియదు, అంటే మీరు తెలుసుకొని రాసుకొని ఆడండి అన్నారు ఆయన. ఈ సందర్భాల్లో మేము ఎంతో ప్రయత్నించాము. ఆఖరికి మాకు ఆ స్థానాచార్యుల వారిని పట్టుకొని తర్వాత స్థల పురాణానికి ఏమీ వ్యతిరేకం కాకుండా ఈ లోపల ఏమైందంటే నాకు కరోనా రావడం జరిగింది.
జరిగితే నా కల్లో స్వామి కనపడి నాటకం మీరు మీరే రాయండి మీరే ఆడండి నేను ఉన్నాను మీకు అని ధైర్యం ఇచ్చారు. ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని పెట్టుకొని నేను మంచి చక్కటి స్క్రీన్ ప్లే రాసుకొని ఈ నాటకాన్ని తయారు చేశాం. ఇది ఇప్పటికీ 3 ప్రదర్శనలు ఇచ్చాం తెలంగాణలోనే. మంచి నాటకం బాగుందని చెప్పి పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఇది మా ఫస్ట్ ప్రదర్శన ఈరోజు ఇక్కడ. ఈ సరస్వతి గానసభ వాళ్ళు చాలా సహృదయంతో కళాహృదయంతో నేను చెప్పగానే మమ్మల్ని ఆహ్వానించి 36 మందిని వీళ్ళు పిలిపించి ఇక్కడ ఈ నాటకం ఆడిస్తున్నారు. దీన్ని ఎంతో బాగా ఆడాలని మేమందరం కూడా మా శాయశక్తిలో కృషి చేస్తున్నాం, ఆడతామని కూడా చెప్తున్నాను. ఈ సందర్భంలో ఈరోజు రాత్రికి 6:30 ఈ నాటకాన్ని మేము యాదాద్రి మహోద్భవమని ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. ఈ నాటకంలో ముఖ్య ఘట్టాలంటే చాలా ఉన్నాయి. క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క నరసింహస్వామిని ఎలాగైతే ఆ గుహలో ఉన్నాడో రాక్షస సంహారం తర్వాత అంటే మన హిరణ్యాక్షరంగస్వరుడు సంహరించిన తర్వాత ఆయన లక్ష్మీ సమేతంగా గుహలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన బయటికి తేవటం యుగాలు గడిచినా ఆయన బయటికి రాడు. ఆయన బయటికి తేవటం కోసం నారదుల వారు హనుమంతుల వారు ప్రయత్నించి విఫలమవుతారు. అప్పుడు మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే ఆయనే చెప్తాడు, యాదుడు అనేవాడు వస్తున్నాడు, ఆయన ఇక్కడ తపస్సు చేస్తాడు, నన్ను బయటికి తెస్తాడు, దానివల్ల జగత్ కళ్యాణం అవుతుందని ఆయన అంటాము. ఆయన అలాగే ఆయనకు మీరు దిశానిర్దేశం చేయమని చెప్తే వీళ్ళిద్దరూ ఆ యాదుడికి బోధించి చేసి అక్కడ తపస్సు చేయించి స్వామిని వాడికి బయటికి తీసుకొని వస్తారు. అప్పటి నుంచి ఆ గుట్ట యాదగిరి గుట్ట అని పేరు, యాదవుడు తపస్సు చేశాడు కాబట్టి యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. ఈ చరిత్రను కూడా మేము ఎక్కడా తప్పుదారి కాకుండా స్థల పురాణాన్ని బట్టి అక్కడ శానాచార్యుల వారిని గారిని పట్టుకొని ఈ చరిత్ర అంతా మేము ముందు రాసుకొని తర్వాత మేము దాన్ని నాటకీయతగా మలుచుకొని మేము ఆడుతాం. దగ్గర దగ్గర ఒక 10 లేడీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా ఆనందంగా భక్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ నాటకం సాగుతుంది. ఇప్పుడు దాకా ఆడినవన్నీ అలాగే ఆడాము, ఈ నాటకాన్ని కూడా అలాగే ఆడతామని నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. ఇది కాకుండా మీరందరూ కూడా వచ్చి మా నాటకాన్ని చూసి మీరందరూ ఈ నాటకాన్ని మీరు మాకు సహకరించి అంటే 10 దగ్గరలు వేయించి అంటే కళాకారులు కొంత మాకు ఉత్సాహం కూడా ఉంటుంది. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని 10 దగ్గర మౌత్ పబ్లిసిటీ చూసిన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి బాగుందని ఇంకోళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చెప్పి ఇలా మౌత్ పబ్లిసిటీతో మాకు ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ఈ నాటకాన్ని మీరు బతికిస్తారని మా ద్వారా నేను సవినయంగా మనవి చేస్తాను. సురభి రఘునాథ్ అంటారండి. ఈ నాటకం రాసింది, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ కూడా మాదే. ఈ మనోహర్ కళామందిర్ తరఫున ఈ నాటకాన్ని ఆడుతూ ఉన్నాం. ఇలాగా దీనికి ఇలాగా మా మ్యూజికల్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా దీంట్లో అంటే ఈ స్వామివారు నాకు ఒక్కరికే చెప్పడం కాదు, ఆయన అందరికీ పూనాడు. ఆయన కూడా అలాగే మ్యూజిక్ తయారు చేశారు దీన్ని. మీరు రాత్రికి వింటే తెలుస్తుంది మీకు. అలాగే ఉన్న యాక్టర్లందరూ కూడా అలాగే చేశారు. ఈయన మా తమ్ముడు ఉన్నాడు, ఆయన నాకు అసిస్టెంట్గా డైరెక్షన్లో కానీ స్క్రిప్ట్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఆయన వర్క్ చేశాడు. ఇంకొక ఆయన నారదుడు వేసి ఆయన ఉన్నాడు, ఆయన మా తమ్ముడే, ఆయన కూడా నారదుడు వేషం వేస్తాడు. అందరూ మా బంధువులమే, ఒకే బ్లడ్డు. ఈ 36 మంది కూడా ఒకే బ్లడ్డు, ఇందులో డిఫరెన్స్ ఏమి లేదు. అన్న, తమ్ముడు, అత్త, తల్లుడు, కూతురు, మనవడు, మనవరాలు, ఇలాగనమాట. కాబట్టి మేము సమిష్టి కృషి ఇది మాది. అసలు మా సురభి నాటకం అంటేనే సమిష్టి కృషి అది. ఇప్పటికీ 119 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత గొప్ప 119 సంవత్సరాల చరిత్ర ఉన్న సరస్వతి గానసభలో 140 సంవత్సరాల చరిత్ర ఉన్న మా సురభి నాటకం కొత్త నాటకం. మా వాళ్ళు ఎవరు ఆడిన నాటకం ఆడటానికి మాకు అవకాశం కలిగించిన ఈ సరస్వతి గానసభకి మా సమాజం తరఫున అంతా కూడా నేను శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.